ఖమ్మానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఖమ్మంలో నాన్ స్టాప్గా కుండపోత వర్షం కురుస్తుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. మున్నేరు వాగు మళ్లీ ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. మొన్నటి వరదలకే ఇంకా కోలుకోలేదు ఖమ్మం. వరదలకు బురదమయంగా మారాయి చాలా కాలనీలు. ఇప్పుడిప్పుడే తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు ప్రజలు. మళ్లీ వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇప్పుడు ఆందోళన నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు వాతావరణ శాఖ ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం ఇచ్చిన రిపోర్ట్లు, భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ అంటూ కూడా చెప్పుకొచ్చింది. దాంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి ఉదయం 8:30 వరకు, ఆ తర్వాత అంటే రేపు ఉదయం 8:30 తర్వాత నుంచి ఆ మరుసటి రోజు ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక ఇటు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరీ ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆరెంజ్ అలర్ట్ అంటే కనుక రిమెంబర్, ఒక్కసారి నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇప్పటికే మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహించింది. మున్నేరు వాగు ప్రభావం ఇటు కృష్ణానదికి వెళ్లిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక ఖమ్మంని వర్షాలు ముంచేస్తాయి, ఇటు మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహించడమే కాదు, ఆ ప్రభావం మనకి ఆంధ్రప్రదేశ్ మీద కనబడే అవకాశం ఉంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు, అదుగు ఆ బ్రిడ్జ్. ఆ రోజు మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రకాశనగర్ బ్రిడ్జ్కి సంబంధించేటువంటి పరిస్థితులు తలెత్తాయో చూసాం. ఆ రోజు వరదలను చూడడానికి వెళ్ళిన 9 మంది కూడా ఇరుక్కుపోయారు, చిక్కుపోయారు. ఓ వ్యక్తి మాత్రం ధైర్యం చేసి వెళ్తే ఒక్కడిని వెళ్తా, తీసుకొస్తే 10 మందిని తీసుకొని వస్తా, లేకపోతే అంటే తీసుకొస్తే 9 మందితో పాటు 10 మంది వస్తాం, లేకపోతే నేను ఒక్కడిని వెళ్ళిపోతా అంటూ ధైర్యంగా చేసిన పోతే ఒకటి వస్తే పది మంది అంటూ చెప్పిన సందర్భం. కానీ ఒక్కసారి ఆ రోజు ఆ ఘటన కనుక తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుందని చెప్పుకోవాలి. జేసీబీ సాయంతో తీసుకొచ్చాడండి. సో మున్నేరు వాకు ప్రభావం ఒక్కసారి మీరు చూస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం అత్తలాకుతలం అయిపోయిందనే చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా కుటుంబాలకు కుటుంబాలే అక్కడ నీట మునిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి చూడండి, అదిగో అది మున్నేరు వాగు. ఒక వాగు ఉధృత రూపం దాల్చితే ఎలా ఉంటుందో చూపించింది మున్నేరు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రభావం కేవలం మున్నేరుకు మాత్రమే పరిమితం కాలేదు, కృష్ణానది మీద కూడా కనిపించింది. పైన ఎగువన కురిసిన భారీ వర్షాలతో మున్నేరు లాంటి వాగులు, వంకలు పొంగిపొరడం, ఇటు బుడమేరు కూడా పొంగి ఇటు ఊళ్ళని ఊళ్ళకి ముంచేసిన పరిస్థితి మీద మనం చూసాం. అయితే ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఖమ్మానికి సంబంధించి, ఖమ్మానికి మరో ఉప్పు పొంచి ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఖమ్మానికి మరో ముప్పు పొంచి ఉందంటూ కూడా వాతావరణ శాఖకు సంబంధించి, ఎందుకంటే ఇటు భద్రాద్రి, కొత్తగూడెం కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది అనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది, రైట్? ఎస్, ప్రస్తుతం భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది ఖమ్మంలో. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఉదయ్, ప్రస్తుతం ఖమ్మంలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎంతసేపటిగా వర్షం దంచుకొడుతోంది, ఇంకెంతసేపు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు అక్కడ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గడిచిన దాదాపు 72 గంటల క్రితంగా పూర్తి స్థాయిలో ఖమ్మంని భారీ వర్షాలు ముంచెత్తినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ప్రస్తుతం మరో 12 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఖమ్మంలో కురవబోతున్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేసినటువంటి సందర్భం ప్రస్తుతం కనిపిస్తుంది. దాదాపు 4 గంటల క్రితం నుంచి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం అయితే నమోదవుతుంది. కానీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తూ ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షపాతం అయితే ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నమోదవుతుంది. ఒకవైపు వరద సహాయక చర్యలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇంకా చాలా ఇళ్లలో మృత మీటలు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళకి కనీస ఆహారం, తాగునీరు, వస్త్రాలు కూడా లభించినటువంటి సందర్భం ఇంకా కనిపిస్తుంది. అలాంటి నేపథ్యంలో ఇలా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఆందోళన ప్రస్తుతం ఖమ్మం నగర వాసులను మరింత కలవరపెడుతుంది. ప్రధానంగా మున్నేరు ముంపు వాసులను అయితే పూర్తిగా అగమ్య గోచరమైనటువంటి స్థితికి అయితే చేర్చేలా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవైపు మున్నేరుకు కుడి ఎడమ వైపు ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లోని అన్ని ఇళ్లలోకి వర నీరు అయితే వచ్చి చేరింది. అయితే ఇప్పుడు మరో 12 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఖమ్మంలో కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు రెండు కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. ప్రభుత్వం కూడా ముందస్తు సూచనలు కూడా జారీ చేస్తుంది. ఎవరు కూడా దిగువ ప్రాంతాలకు వెళ్లొద్దు. ప్రధానంగా మున్నేరు ముంపు ప్రాంత వాసులు ఎవరు కూడా ఆందోళన గురి కావచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఫ్లడ్ అలర్ట్ ను ఎప్పటికప్పుడు జారీ చేస్తాం. గతంలో లాగుండా ఏమరపాటుగా ఉండకుండా ముందస్తుగా ఎప్పటికప్పుడు పైనుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి వాతను ముందస్తుగా అప్రమత్తం చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రధానంగా మున్నేరు ఈ గత కొంతకాలం క్రితం ఏ విధంగా ఉప్పొంగిందో మరో మాకు అదే స్థాయిలో వరద అవుతుంది కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూసాం ఇప్పటికే కలెక్టర్లు అక్కడ అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రాలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా సహాయ కార్యక్రమాలకు సంబంధించి వేగవంతం చేయాలంటూ మరొకసారి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ ఖమ్మంలో ఉందా? అధికారులు ఏమైనా ఆదేశాలు జారీ చేస్తారు, పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే పునరావాస కేంద్రాల్లోనే ఇంకా వాళ్ళు ఉంచారా? సెప్టెంబర్ 1 నుంచి పునరావాస కేంద్రాలను ప్రస్తుతం జిల్లా యంత్రాంగం కొనసాగిస్తూనే వస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఇళ్లను శుభ్రం చేసేందుకు చాలా మంది ముంపు ప్రాంత వాసులు మళ్ళీ తిరిగి ఇళ్లకు వెళ్లారు. అయితే మరోవైపు మున్నేరుకు వరద వృత్తి పెరగడం ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఆందోళన గుర్తిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 12 గంటల పాటు నిరంతరాయంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఖమ్మంలో కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మంత్రులు తుమ్మల పొంగులేటి, డిప్యూటీ సీఎం కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో సమీక్షలు సమావేశం నిర్వహించినటువంటి ప్రశ్న. జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ కూడా క్షేత్రస్థాయిలో పునరావాస కేంద్రాలను కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది, అవసరమైతే పాఠశాలలకు కూడా సెలవు ఇవ్వాల్సింది ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా సూచించినటువంటి నేపథ్యంలో ప్రశ్న కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా మరో 12 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినట్టే గడిచిన 4 గంటల కాలంగా కూడా పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు అయితే ప్రస్తుతం కురుస్తున్నటువంటి పరిస్థితి. వరద సహాయక చర్యలకు ఇది తీవ్రమైనటువంటి ఆటంకాన్ని అయితే కలిగిస్తోంది. ఇప్పటికే పూర్తిగా కట్టుబడ్డలతో నడిరోడ్డుపై నిలబడ్డ అటు నిరాశ్రాయులైనటువంటి మున్నేరు ముంపు ప్రాంత వాసుల గోస తీరేలా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వరద సహాయక చర్యలకు ప్రస్తుతం ఉన్నటువంటి వర్షం తీవ్రమైనటువంటి ఆటంకం అయితే కల్పిస్తుంది. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో తలదాచుకునేందుకైతే అధికార యంత్రాంగం నిరాశ్రాయుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తాగునీటి వసతి కావచ్చు, ఆహార వసతి అయితే ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తోంది సచిన్. ఏదేమైనా ఈ 12 గంటలు గడిస్తే మున్నేరు ముంపు ప్రాంత వాసులు కొంత ఆందోళన తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఏదేమైనా అటు మౌబార్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి మున్నేరుకు భారీ స్థాయిలో వరద